వెల్కమ్ టు శాలివాహన టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తప్పుదారి పడితే ఎవరైనా బాధ్యత వహించాల్సిందే అన్న బొత్స, కక్షపూరిత చర్యలని టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని ఆరోపణ. పింఛన్లు తొలగించడం దుర్మార్గమన్న వర్ల రామయ్య, వృద్ధులు దివ్యాంగులు మానసికంగా కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం. విద్యుత్ కోతలను నివారించడంలో వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయిందన్న కళా వెంకట్రావు, విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేస్తోందని ఎద్దేవా. సినీ రంగ ప్రముఖులతో భేటీ అయిన మంత్రి తలసాని, కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చ. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో కొద్ది రోజులుగా సాగుతున్న ఐటీ దాడులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నోరు విప్పాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. విశాఖలోని వైఎస్ఆర్సీపీ నగర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, పీఎస్గా పనిచేసిన శ్రీనివాసరావు నివాసంపై ఐటీ దాడులు జరిగినా స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు శ్రీనివాసరావుపై చట్టపరంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. తప్పుదారి పడితే ఎంతటి వారైనా అందుకు బాధ్యత వహించాల్సిందేనని చెప్పారు. ఇవేవో కక్షపూరిత చర్యలని టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్పై బురద జల్లాలని ప్రయత్నిస్తే బాగుండదని హెచ్చరించారు. ఒక సంవత్సరం మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరగచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు విచారం చేయొచ్చు, తనిఖీ చేయొచ్చు. లేదు, ఒక వ్యాపార కుటుంబాల మీద తనిఖీ చేయొచ్చు, వ్యాపారం చేస్తున్న మీద తనిఖీ చేయొచ్చు, తప్పు కాదు. కానీ ఒక అధికారి మీద వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి చేస్తుందంటే మనం అది చేయాలని పిఎస్పై చేస్తు ఎందుకు దాని మీద స్పందించట్లేదు? ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి కొడుకు కానీ, లేదు తెలుగుదేశం పార్టీ కానీ, ఆ కార్యాలయం కానీ ఎందుకు స్పందించట్లేదు? ఆయన కొత్త అవసరం పొందుతున్న ఈనాడు పత్రిక కానీ, ఆయన కొత్త అవసరం పొందుతున్న ఆంధ్రజ్యోతి పత్రిక కానీ ఎందుకు దాని మీద స్పందించలేదు? కారణం ఏంటి? మన అధికారమే అధికారం వచ్చి స్టేట్ గవర్నమెంట్ సస్పెండ్ చేసి వారి మీద వచ్చి మీరు స్పందిస్తే అవినీతి, అదే అధికార అవినీతి కార్యక్రమం కదా. అంటే అవినీతి కార్యక్రమాలు చేస్తే, మీ దగ్గర పనిచేసిన వాళ్ళు తప్పు చేస్తే చేతులు ముడుచుకొని ఈ ప్రభుత్వాలు వచ్చి కూర్చోవాలి, లేకపోతే కక్షపూర్తిగా చేస్తున్నామని మరి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు మనుషులు మాట్లాడుతారు కదా, వాళ్ళ పార్టీ మాట్లాడితే రేపు ఆ ప్రభుత్వం వస్తుంది, తస్మాత్ జాగ్రత్త. మీ సంగతి ఏం తెలుస్తారు అంటే మరి అప్పుడు మీరు తెలుసు ఎందుకు ఎందుకో మాట మాట్లాడుతున్నారు? అధికారులు వ్యవస్థలో భాగం, అందరూ కలిసిమెలిసి మీరు కార్యక్రమాలు చేసుకునే వ్యవహారం. విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎన్నికల ముందు హామీనిచ్చి అధికారంలోకి రాగానే ఛార్జీలు పెంచి ముఖ్యమంత్రి జగన్ ప్రజలపై పెనుభారం మోపారని టీడీపీ రాష్ట్ర కళా అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. చంద్రబాబు 2014 అధికారంలోకి వచ్చి రాగానే 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటును అధిగమించి 24 గంటల నిరంతరాయ విద్యుత్కి శ్రీకారం చుట్టి మిగులు విద్యుత్ను చేతిలో పెడితే జగన్ ప్రభుత్వం మాత్రం విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఈ 9 నెలల కాలంలో అదనంగా ఒక్క యూనిట్ కూడా విద్యుత్ ను ఉత్పత్తి చేయకుండా ఛార్జీలు పెంచి ప్రజలపై భారం వేస్తున్నారని అన్నారు. ఏపీఆర్సీకి పంపించినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా ఏపీఆర్సీ ఆమోదించి ప్రజల నెత్తిపైన భారం పడే విధంగా విద్యుత్ ఛార్జీలను పెంచడం చాలా బాధాకరం. 500 కోట్ల రూపాయలు ప్రజల నుంచి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్స్ట్రా వసూలు చేయటానికి ఈ రోజున ఈ ఛార్జెస్ను పెంచడం జరిగింది. ఏదైతే 9.05 రూపాయల స్లాబ్ ఉందో 500 యూనిట్లు వినియోగదారులు
మినిమం 500 యూనిట్లు కానీ వాడితే దానికి 9.05 రూపాయలు స్లాబ్ ఉండేటటువంటిది ఈ రోజున 9.95 రూపాయలు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఇంచుమించు 1500 కోట్ల రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో అధిక ధరలతో ప్రజలు జీవన విధానం సతమతం అవుతుండేటటువంటి పరిస్థితుల్లో మీరు ముఖ్యమంత్రిగా కాకముందు 8 మాసాల క్రితం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పారా లేదా? మీకు మీరు చెప్పుకుంటారు మేము మడం తిప్పాం మాట తప్పాం, మరి దీన్ని ఏమంటారు ఈ రోజున? ఎన్నికల ముందు మీరు ఏం చెప్పారు? విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు. మరి ఇప్పుడు ఒక యూనిట్కి 90 పైసలు పెంచి 1500 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపే దీనికి మడం తిప్పడం అంటారా, మాట తప్పడం అంటారా? ఈయన గురించి ఇప్పటికే 8 మాసాల్లో ఇలాంటి మై హోమ్ సంస్థ యాజమాని రామేశ్వరరావుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఆ సంస్థకు చేసిన భూ కేటాయింపులపై హైకోర్టులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. రాయదుర్గంలో 100 కోట్లు విలువ చేసే భూమిని మై హోమ్ కు కేటాయించారని ఫీల్లో ఆయన పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 38 కోట్ల స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారన్నారు. ఈ పిటిషన్ను హైకోర్టు విచారణ స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం పనులు ఆగిపోయాయని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మాజీ పిఎస్ శ్రీనివాస్, లోకేష్ సన్నిహితుల ఇళ్లలో జరుగుతున్న ఐటీ దాడులను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎల్లో మీడియాకు కనబడడం లేదా అని సూటిగా ప్రశ్నించారు. ముఖ్యంగా కొన్ని పత్రికలు కథనాలు చూస్తూ ఉంటే పాపం బాధతో లేకపోతే ఓర్వలేక కావచ్చు కొన్ని కథనాలు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఒక కథనం చూసాం, చెదిరిన చక్రం. ఆటోనగర్లో కేవలం అమరావతి పోలవరం ఆగిపోయిన వల్ల మొత్తం అసలు ఆటోనగర్ కుదేలైపోయింది అని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు వటాలు పెట్టి మైకులు పెట్టి రాసే కార్యక్రమం చూసాం. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాను ఆ పెద్ద మనిషిని, రామోజీరావు గారిని. ఆటోనగర్ నాకు తెలిసి స్థాపించి 30-40 సంవత్సరాలు అవుతా ఉన్నాయి. ఎట్ట 30-40 సంవత్సరాలు అయితే ఆటోనగర్ స్థాపించిన రోజు ఒక మహాన్ భావుడు వస్తాడు, ఒక అమరావతిని కడతాడు, ఆ అమరావతి కట్టిన వల్ల ఈ ఆటోనగర్కి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేవన్నా ఆటోనగర్ స్థాపించారా? అలాగే పోలవరం ఈరోజు అదే పత్రికని యాజమాన్యాన్ని అడుగుతా ఉన్నాం. అయ్యా 2014 నుంచి 2017 వరకు ఏదైతే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2017 దాకా పోలవరంలో ఎంత డబ్బులు ఖర్చు పెట్టాడు, ఏం పనులు చేపెట్టాడని చెప్పగలుగుతావా? కనీసం 2014 నుంచి 2017 దాకా పోలవరం పనులు ఏమి స్టార్ట్ కూడా కాదు. అంటే అప్పుడు ఆటోనగర్ లేదా, ఆటోనగర్ సాగలేదా? కేవలం పోలవరం ఆగిపోయిందని ఎవరు చెప్పారు? అసలు పోలవరం ఆగిపోయిందని మీ ఛానల్సే 2 సార్లు నేను పోలవరంకి వెళ్ళినప్పుడు నాతో పాటు వచ్చారు. నాతో పాటు వచ్చినప్పుడు పోలవరం పనులు జరుగుతున్నా లేదా అన్నది మీ ఛానల్కే కనిపించలేదు కాదు కదా, మీ పత్రికా విలేకరులు అందరికీ కూడా కనిపించినాయి. కానీ ప్రజల్లో ఏదో రకంగా ఈ ప్రభుత్వం మీద, ఈ అమరావతి ఆగిపోయిన వల్ల ఈ రాష్ట్రం అంతా కూడా, అమరావతి ఏదైతే ఇప్పుడు 3 ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్స్ పెట్టడం వల్ల రాష్ట్రం అభివృద్ధి ఆగిపోయింది, వచ్చే కంపెనీలు ఏదైతే అమరావతిలో పెట్టే కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి, ఇండస్ట్రియలైజేషన్ వెనక్కి వెళ్ళిపోయింది,
ప్రజల్ని ఒక మోసపూరితమైన ప్రజల్ని మోసం చేసే పనిలో ఈరోజు ఈ పత్రికలు నిజంగా నడవటం బాధేస్తుంది. ముఖ్యంగా పోలవరానికి సంబంధించి ఏదైతే మీ బంధువు నవయుగ సంస్థ నుంచి దాదాపు మీరు అన్యాయంగా గత ప్రభుత్వం కట్టబెట్టని తీసే తలకే మీ బాధ. ఒక పక్క 800 కోట్ల రూపాయలు పోలవరం రివర్స్టన్ రింగ్ వల్ల ఆపితే దాన్ని ఎక్కడా మీరు కనీసం మాట్లాడే కార్యక్రమం లేదు. మీ బంధువుకి కాంట్రాక్ట్ వెళ్ళిపోతే పోలవరం పనులు అయిపోయినాయి, మా బంధువు తప్ప ఎవరు కూడా ఈ పోలవరం పనులు చేయలేరు అనే చందాలు. నిరాధారణకు గురైన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల పింఛన్లను తొలగించడం దుర్మార్గమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. కోట్లకు పడగలెత్తిన ముఖ్యమంత్రి జగన్ పేదల నోటికాడ కూడు లాగేయడం దుర్మార్గమన్నారు. పింఛన్ల తొలగింపుపై ఎవరిని ప్రశ్నించాలో తెలియక వృద్ధులు, దివ్యాంగులు మానసికంగా కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్లు తొలగించిన వృద్ధులను చూసి ఓ మహిళ తహసీల్దార్ తానేమీ చేయలేనంటూ కంటతడి పెట్టడం చూస్తుంటే ప్రభుత్వం పనితీరు అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలో సుమారు 7 లక్షల పింఛన్లు అన్యాయంగా తొలగించారని, తక్షణమే వాటిని తిరిగి కొనసాగించాలని వర్ల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిడ్డల నిరాదరణకు గురై చూచేవాళ్ళు లేక ఆదరించేవాళ్ళు లేక ప్రభుత్వాన్ని శరణుదొచ్చితే ప్రభుత్వం వారికి అండగా నిలబడుతుంది. మీ బిడ్డలు మిమ్మల్ని చూడకపోయినా, మీ బిడ్డలు మిమ్మల్ని నిరాదరణకు గురి చేసిన ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఇది ప్రజాప్రభుత్వం అని వాళ్లకు పెన్షన్ రూపేణా ఆర్థిక సాయం చేయటం ప్రభుత్వ ఉద్దేశం, ప్రభుత్వ లక్ష్యం. అనాదిగా వస్తూ ఉన్నది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ అనాథలకు పెన్షన్, వృద్ధులకు పెన్షన్, వితంతువులకు పెన్షన్, అనాథ మహిళలకి పెన్షన్ ఇవ్వటం ప్రారంభమైంది. అక్కడి నుంచి నిరాటంకంగా నడుస్తూ ఉన్నది. బిడ్డలు చూడకపోయినా వారు క్షుద్బాధకు గురయ్యే పరిస్థితులు లేకుండా చేస్తూ వస్తున్నది ప్రభుత్వం. మరి ఏమొచ్చిందో తెలియదు, ఏమి జరిగిందో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ దృష్టి పాపం వేళ్ల మీద ఎందుకు పడిందో, రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది ఈ వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి, అనాథ మహిళలకి పెన్షన్లు తీశారు. దగ్గోలు పెడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వారందరూ కూడా. అయ్యా, ఎంతో కాలం నుంచి మేము పెన్షన్ అనుభవిస్తూ ఉన్నాం, 75 రూపాయల పెన్షన్ తెలుసు మాకు, 200 రూపాయల పెన్షన్ తెలుసు మాకు. పాపం దేవుళ్ళగా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 5 ఇంతలు పెంచి 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం మాకు తెలుసు. ఆయన ప్రభుత్వ ఆఖరు దశలో మాకు 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం మాకు తెలుసు. మా జీవితం సజావుగా ఏ ఇబ్బందులు లేకుండా సాగుతున్న ఈ నేపథ్యంలో 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని మీరు వచ్చి ఉన్న కూట్లో మట్టేశారండి సార్. మేము తినే కూళ్ళో మా మట్టిపోశారండి సార్. మాకు పెన్షన్ లేకుండా చేశారండి సార్. ఎందుకు తీశారు సార్? మేము ఏమి తినాలి సార్? ఎలా బ్రతకాలి సార్? మాకు దిక్కవరు సార్? ఇలా చచ్చిపోమంటారా? మా జీవితం ఈరోజుతో ఖాళీయా? ఏ ఉద్దేశంతో మా పెన్షన్ తీశారు అని ఒక్కొక్క వృద్ధుడు, ఒక్కొక్క వృద్ధురాలు, వికలాంగుడు, వికలాంగురాలు, బిడ్డల నిరాదరణకు గురై సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జునలతో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం భేటీ అయ్యారు. నగరంలోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న ఈ సమావేశంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
వైసీపీ ప్రభుత్వం ఏపీలో సంక్షేమం మాటున సంక్షోభం సృష్టిస్తోందని టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆమె 7 లక్షల పెన్షన్లు రద్దు చేసి పేదల పట్టుకొట్టారని మండిపడ్డారు. టీడీపీ కంటే అదనంగా 6 లక్షల పెన్షన్లు ఇచ్చామని వైసీపీ అబద్దాలు చెబుతోందన్నారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు 600 కోట్లు జీతాలిచ్చి పేదల పట్ట కొడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం 20 లక్షల రేషన్ కార్డులు రద్దు చేసిందన్నారు. దళితులు, బడుగు, బలహీన వర్గాలకు వైసీపీ టార్గెట్ చేసిందని అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ క్రీడ పల్లెల్లో గ్రామాల్లో ఆడుతూ ఉన్నారు. ఎవరైతే వైసీపీకి ఓటు వేయలేదో లేదా ఎవరైతే టీడీపీ సింపథైజర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పని కట్టుకొని ఈరోజు 7 లక్షల పెన్షన్స్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకు ఇంత దుర్మార్గం? ఏం చేశారని ఈ పేద ప్రజలు? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్స్ విషయంలో మరి 200 ఉన్న పెన్షన్ని 2000కి చేయడం జరిగింది. మీరు పెంచిన ఆ అరా కొర 250 రూపాయలకి ఈరోజు ఇంత రాక్షస క్రీడ ఎందుకు ఆడుతున్నారో ఖచ్చితంగా వైసీపీ సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు 54,25,000 పెన్షన్స్ ఆ రోజు మంజూరు చేస్తే మరి ఆన్లైన్లో 1వ తారీఖే ఇమీడియట్గా ప్రతి ఒక్కరికి కూడా అందే పరిస్థితి ఉంది. ఈరోజు మీరు ఇంకా అదనంగా 6 లక్షల పెన్షన్లు ఇచ్చాము అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే దాదాపు 60 లక్షల పెన్షన్లు మీరు ఇచ్చారని మీరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈరోజు మీ డాష్ బోర్డ్స్లో 52 లక్షల మాత్రమే ఉంది. అంతకు మించి ఒక్క మనిషి పేరు కూడా ఎక్కువ లేదు. ఎందుకు ఇలాగా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు? గ్రామ సచివాలయ ఉద్యోగస్తులకి 600 కోట్ల రూపాయలు నెలకి జీతాలు ఇస్తూ మీరు ఇంకొక పక్క పేద ప్రజలు పొట్ట కొట్టడానికి మీకు ఎవరిచ్చారు ఈ అధికారం అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఈ పెన్షన్స్ సరైన సమయానికి రాక మీరు చేసే తప్పుడు రాజకీయానికి గ్రౌండ్ లెవెల్లో మీ ఎమ్మెల్యేలు మీరు చేసే పల్లెల్లో చేసే తప్పుడు రాజకీయానికి ఎంతమంది? కన్నూరులో చూడండి, ఒక వృద్ధుని మృతి క్యాన్సిల్ చేసినందుకు పేపర్లో కూడా వచ్చింది. పండు టాకులకు గుండె కోత అని చెప్పి రాయడం జరిగింది. దీనికి వైసీపీ ఏం సమాధానం చెప్తుంది? అదేవిధంగా శ్రీశైలంలో తనికళ్ళ భరణి, ఇతను కూడా మరి కావాలని చెప్పి పెన్షన్ వైసీపీ నాయకులు తీసేయడం వల్ల ఇతను కూడా మృతి చెందాడు. దీనికి వైసీపీ ఏం సమాధానం చెప్తుంది? ధర్మవరంలో కూడా ఇదే పరిస్థితి. అమరావతి రైతుల ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఉందని, వారికి అండగా ఉన్నామని చెప్పేందుకే వచ్చారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తూళ్లూరులో రైతుల దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఎంతో గొప్ప చరిత్ర ఉన్న అమరావతిని రాజధానిగా వద్దనుకునే మూర్ఖులు ఎవరైనా ఉంటారా అని ప్రశ్నిస్తూ సీఎం జగన్ వైసీపీ నేతలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఉండొచ్చు, ఇప్పుడు ఆ పార్టీలో అసంతృప్తి మొదలైంది, తీవ్రమైన అసంతృప్తి మొదలైంది. ఈ పిచ్చాడు వల్ల మేము నష్టపోతున్నాం, ప్రజల్లో తిరగలేకపోతున్నామని ఆ ఎమ్మెల్యేని మొత్తుకుంటా ఉన్నారు. ఎమ్మెల్యేని కలవడు వాళ్ళ మాటలు. ఎవరో ఇద్దరు ముగ్గురు బొత్సలాంటి లుచ్చాన్ ఉంటారు, అంతే. బుచ్చాలు లుచ్చాన్ కంటే అంతకంటాను, శ్మశాన్ వాటికి అన్నాడమ్మా. నేను లుచ్చానికి ఏమంటాను? ఎందుకన్నాను? చంద్రబాబు గారిని ఎమ్మెల్యేని పచ్చిమూతలు అసెంబ్లీలో తిడుతుంటే బయట మీద తిట్టుకుంటూ ఉంటామా? అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడినీయుడు, మైక్ ఇవ్వడు. ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా అవసరం. మాగోటి వాళ్ళు సీనియర్ 6వసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనాడు. మాగోటి వాళ్ళు తప్పిదయ్యా, దీన్ని సరి చేసుకోమని చెప్పేవాళ్ళం, మూర్తులు తిట్టేవాళ్ళం కాదు కదా. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్తగా స్కూల్ పెట్టాడమ్మా. చంద్రబాబు గారేమో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ పెట్టి ఎవరైతే ప్రమాదాల్లో చనిపోయిన వాళ్ళు పేదలు ఉన్నారో వాళ్ళందరికీ బాగా మంచి చదువులు చెప్పిస్తా ఉన్నాడు. ఉన్నత చదువులు చెప్పించి డిగ్రీ దాకా ఇంజనీరింగ్ దాకా చేస్తాను. ఈయన ఏ స్కూల్ పెట్టాడో తెలుసా? బూతుల స్కూల్ పెట్టాడమ్మా, బూతులు నేర్పిస్తా ఉన్నాడు. నోరు తెరిస్తే బూతు, ఆ కొడాలి నాని వాడు ఏం మాట్లాడుతున్నా వాడికే తెలియదు. అనిల్ యాదవ్ వాడు మా పోలవరాన్ని పండ పెట్టేశాడు, అయిపోయింది. పోలవరంలో అందరికి రోజు వేల మంది పనిచేసేవాళ్ళు, మిషన్లు పనిచేసి వేల క్యూబిక్ కిలోమీటర్ల కాంక్రీట్ వేసాడు. మొన్న వెళ్ళి చూస్తే ఏమీ లేదు, 200 మంది పనిచేస్తున్నారు.
చట్టంతో దేశాన్ని హిందూ దేశంగా మార్చాలన్న కుట్ర వెనకాల దాగి ఉందని సిఏఏ ఎన్ఆర్సీ ఎన్పిఆర్లకు వ్యతిరేకంగా ఆయన కర్నూలులో గళం విప్పారు అసదుద్దీన్ ఓవైసీ. ఎన్ఆర్సీ ఎన్ఆర్పీలకు సంబంధం లేదని కేంద్రం చెబుతుందని కానీ రెండింటికి సంబంధం ఉందని ఆయన స్పష్టం చేస్తున్నారు. రాబోయే తరాల కోసమే పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఈ చట్టాల వల్ల దేశంలో ముస్లింలకు మరియు ఇతర వర్గాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు ఆయన. नाम पर इस तरह का कानून बनाया गया, कभी भी इस तरह का कानून भारत की पार्लियामेंट में नहीं बना था. ये कानून CAA का हमारे पार्लियामेंट में जो बनाया गया, ये हमारे कॉन्स्टिट्यूशन के फंडामेंटल राइट्स के खिलाफ है. हमारे कॉन्स्टिट्यूशन में, भारत के आईन में मसावात की बात कही गई, राइट टू इक्वालिटी की बात कही गई. और इक्वालिटी ये कहता है कि किसी को भी मजहब के नाम पर किसी से भी नाइंसाफी ना हो. ये कानून मसावात की, राइट टू इक्वालिटी की मुखालिफत करता है. ये कानून हमारे कॉन्स्टिट्यूशन में कि मुसलमान, हिंदू, ईसाई. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి ఒక కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. శ్రీవారి టైం స్లాట్, సర్వ, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. కాగా నిన్న శ్రీవారిని 76,468 మంది భక్తులు దర్శించుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
తప్పుదారి పడితే ఎవరైనా బాధ్యత వహించాల్సిందే అన్న బొత్స. కక్షపూరిత చర్యలని టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని ఆరోపణ. పింఛన్లు తొలగించడం దుర్మార్గమన్న వర్ల రామయ్య. వృద్ధులు, దివ్యాంగులు మానసికంగా కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం. విద్యుత్ కోతలను నివారించడంలో వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయిందన్న కళా వెంకట్రావు. విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేస్తుందని ఎద్దేవా. సినీ రంగ ప్రముఖులతో భేటీ అయిన మంత్రి తలసాని. కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అందరికీ చూస్తూనే ఉండండి శాలివోహన టీవీ న్యూస్. నమస్కారం.